పాస్కల్ అనే ఒక విజ్ఞానవేత్త ఒకసారి ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో ఎన్నడూ ఏమీ ఉండి లేదనుకుంటే ఎన్నడూ ఏమీ లేదన్నమాట. ఒకసారి ఈ ప్రపంచాన్ని పారచూస్తే అది తనంతట తానే ఈ రూపానికి వచ్చి ఉండలేదని మనకు తెలుస్తుంది. ఎవరో దానిని సృష్టించారనిపిస్తుంది. మనంతట మనమే ఈ రూపానికి రాలేదు. అలాగే ఈ ప్రకృతి అంతా తానే స్వయంగా ఏర్పడలేదు. ఈ జీవం ప్రపంచంలో ఉండే వస్తుజాలం మనకెంతో అగమ్య గోచరంగా ఉంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే మనంతట మనం ఒక్క అణువును కూడా సృజింపలేమని స్పష్టమవుతుంది. సర్వజ్ఞాన స్వరూపి సర్వశక్తిమంతుడు ఆయన ఒకరు ఈ ప్రపంచాన్ని ఈ రూపానికి తెచ్చి ఉండాలి. ఆయననే మనం దేవుడు అంటున్నాం. సర్వశక్తిమంతుడైన ఆయన ఏమీ లేమి నుండి సృష్టిని చేయగలవాడు. సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు ఆయన దేవుడు ఒక్కడే ఉండగలడు. ఆయన ఒకే దేవుడు. ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నట్లయితే ఒకరిపై ఒకరికి అధికారం ఉండడానికి వీలు లేదు. ఇద్దరికీ సమానమైన సర్వజ్ఞానము సర్వశక్తి ఉండడానికి కూడా వీలు లేదు. అంతేకాదు, దేవుడనేవాడు సర్వశక్తిమంతుడు గనుక మరొకరి చేత సృజింపబడకూడదు. బైబిల్ గ్రంథం ఈ ఏకైక దేవుని ఆయన మానవుని పట్ల చేసిన మహత్కార్యాలను గురించే తెలుపుతుంది. సర్వశక్తిమంతుడైన ఈ దేవుడు అబ్రహామునకు దర్శనమై తాను సర్వశక్తి గల దేవుడునని తెలియపరుచుకున్నట్లుగా ఆదికాండం 17:1 మనం చూస్తున్నాము. ఈ దేవుడే మోషేకు దర్శనమై తాను స్వయంభువు అని తెలుపుకున్నాడు, అనగా ఆది అంతములు లేనివాడు. మండుచున్న పొదలో మోషే దేవుణ్ణి చూశాడు. ఆ పొద మండుతూ ఉన్నప్పటికీ కాలిపోకుండా ఉండడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ మోషే పొదకు దగ్గరగా నడిచాడు. ఆ మండుచున్న పొద నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. అతనిని ఇజ్రాయేలు ప్రజల నాయకుడిగా, వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విముక్తి చేసి పాలస్తీనా దేశం చేర్చే నాయకునిగా ఎన్నుకున్నట్లుగా నిర్గమకాండం 3:7-12 మనం చూస్తుంటాము. ఆ సమయంలో మోషే దేవునితో, నీ పేరేమిటి అని అడుగగా దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను అని తెలిపినట్లుగా నిర్గమకాండం 3:13-15 మనం చూస్తూ ఉన్నాం. అనగా, నేను ఆది అంత్యములు లేనివాడను, ఆది అంత్యములు లేకుండా ఉండుటయే దేవుని స్వభావము అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీనికి హీబ్రూ భాషలో యావే అని అర్థం. కనుక ఎల్లప్పుడూ ఉండుటయే దేవుని స్వభావం అని మనం అర్థం చేసుకోగలం. స్వయంభువుడైన ఈ దేవుడే సమస్తాన్ని సృష్టించాడు. తన సర్వశక్తితో సమస్తాన్ని ఎలా సృష్టి చేశాడో బైబిల్ గ్రంథ ప్రారంభంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఆదికాండం 1:1-28 ఈ విషయాలనే మనకు సూటిగా వెల్లడి చేస్తూ ఉన్నాయి. దేవుని ఆత్మ జలములపై తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు ఆయన వాక్కు సమస్తాన్ని సృష్టించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆత్మయు దేవుని యొక్క వాక్కు, ఈ రెండు సర్వశక్తిమంతుడును నిత్యుడు అయిన దేవుని రెండు హస్తాలు అని చెప్పవచ్చు. అవియే ఏమీ లేమి నుండి ఈ సమస్తాన్ని రూపొందించాయి. ఆయన తన వాక్కు యొక్క సర్వశక్తితో సమస్త సృష్టిని చేశాడు. ఆయన వాక్కు వెలువడగానే సమస్త సృష్టి జరిగింది. ఆయన సూర్యచంద్రులను, చెట్లు చేమలను, జంతుజాలాన్ని, కఠిన మానవుడిని తన సర్వశక్తితో సృజించాడు. కనుక సృష్టింపబడిన ఏ వస్తువు దేవుడు కాజాలదు. మానవుడు తన అజ్ఞానం వలన ఈ సృష్టి వస్తువులని, దేవుళ్ళని ఆరాధించాడు. తన వాక్కుచే సమస్తాన్ని సృష్టి చేశాడు దేవుడు. ఈ వాక్యే మానవ రక్షణార్థం మానవ రూపం దాల్చి మానవుని చెంతకు చేర్చే, మానవుణ్ణి దేవుని చెంతకు చేర్చే రక్షణ మార్గం ఏర్పరిచినట్లుగా యోహాను శుభవార్త 1:1 మనం చూస్తాము. దేవుని ఆత్మయ అయిన పవిత్రాత్మ శక్తితో వాక్కు మానవ రూపం దాల్చినట్లుగా లూకా శుభవార్త 1:26-38 మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మరియ తల్లి పుత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. మరియా నజరేతులో నివసిస్తున్న ఓ కన్నెపిల్ల. గాబ్రియేలు దూత ద్వారా ఆమెకు దైవ సందేశం అందింది. దూత ఆమెతో, దేవుని తల్లిగా ఉండడానికి ఎన్నికైనదని, ఆమె గర్భం దాల్చి కుమారుని జన్మనిస్తుందని చాలా వివరంగా చెప్పాడు. ఆమె గర్భం ధరించడం మానవ సహకారంతో కాదు, కానీ పవిత్రాత్మ శక్తితోనని దూత స్పష్టంగా ఆమెకు చెప్పినట్లుగా లూకా శుభవార్త 1:31-35 మనం చూస్తాం. మరియమ్మ అందుకు అంగీకరించింది. ఆ క్షణమే ఆమె గర్భంలో సర్వశక్తిమంతుడు మానవ రూపం దాల్చాడు. ఈ దైవసుతుడు బెత్లహేము నగరంలో కన్య మరియమ్మ నుండి జన్మించాడు. అతడే యేసుక్రీస్తు. దేవుడు తాను స్వయంభువునని, యావేనని మోషేకు తనను తాను తెలియజేసుకున్న ఘటనను చూశాం కదా. స్వయంభువునకు హీబ్రూ పదం యావే, దీనికి గ్రీకు పదం ఇమి. యేసు ప్రభువు ఈ ఇమి అనే నామాన్ని తనకు తాను చాలాసార్లు అన్వయించుకున్నాడు. ప్రత్యేకించి యోహాను సువార్తలో ఇమి అనే పదాన్ని తనకు తాను చాలాసార్లు అన్వయించుకున్నట్లుగా మనం చాలా సూటిగా చూడగలం.
మీరు నేను ఉన్నవాడను స్వయంభువును అని విశ్వసింపని ఎడల మీ పాపంలో నేను నశింతురు యేసుక్రీస్తు యూదులతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక మీకు రక్షణ కావాలంటే నిత్యుడనైన నన్ను విశ్వసించండి అని ఆయన వారితో చెబుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 8:28 యేసు యూదులతో తర్కిస్తూ ఉన్నాడు. వారు ఆయనను మెస్సయ అని అంగీకరించట్లేదు, మానవ రూపం దాల్చిన దేవుడని విశ్వసించడం లేదు. మనుషు కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనను మీరు తెలుసుకుందరు, నేనే ఆయనని మీరు తెలుసుకుందరు అనేటువంటి ఈ వాక్యం పూర్వ నిబంధన అర్థంలో నేనే యావేను అని తెలుసుకుంటారని యేసుక్రీస్తు ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది దేవుని శక్తిని వెల్లడి చేస్తుంది. యేసు పునరుత్థానమందు ఆయన మహిమ వ్యక్తమవుతుంది. యేసు తప్ప స్వయం శక్తితో పునరుత్థానమైన వ్యక్తి మరి ఒకడు లేడు. ఈ అత్యద్భుత సంఘటన ద్వారా యేసు తానే యావే దేవుడునని నిరూపించుకున్నాడు. మరలా యోహాను శుభవార్త 8:58 యేసు యూదులకు ఈ విధంగా వివరించి ఉన్నారు. అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను. యేసు తన తండ్రిలాగా స్వయంభువుడని యూదులకు తెలిపారు. దేవుడు ఆది అంతము లేనివాడు. యోహాను శుభవార్త 13:28 కడదా భోజన సమయంలో యేసు తన అనుచరులతో తనను విశ్వసించి అంగీకరించు వారందరూ తనను పంపిన దేవుని అంగీకరిస్తున్నారు అని చెప్పాడు. తాను దేవునితో సమానుడినని తెలిపాడు. నేనే ఆయనని మీరు విశ్వసించుతారు అంటూ యోహాను శుభవార్త 13:19 తన పునరుత్థానమే తన అధికారిక ధ్రువపత్రం కనుక ఆయనను విశ్వసించు వారందరికీ నిత్య జీవం రక్షణ ముక్తి లభిస్తుంది. ఆయన అన్నింటికీ ఆది అంత్యము యేసుక్రీస్తునందు తప్ప రక్షణ పొందుటకు మరొక మార్గం లేదు. మన రక్షణార్థం దేవుడే మానవుడయ్యాడు.